లారీలపై పెంచిన పన్నులను రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా లారీ యజమానులు డిమాండ్ చేశారు. జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీఓ రంగారావుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన గ్రీన్ క్వార్టర్లీ ఫిట్నెస్ పన్నులు, ఏపీ తెలంగాణ రాష్ట్రాల సింగిల్ పర్మిట్ లారీలపై టైబజార్ ఇన్సూరెన్స్ చెల్లింపు పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఉపాధి కోసం లారీలను ఫైనాన్సుల్లో అప్పులు తెచ్చి కొనుక్కుంటే మా బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ కిస్తులు చెల్లించలేక ఓవైపు సతమతం అవుతుంటే మరోవైపు పెంచిన పన్నులు భారంగా మారాయని వివరించారు. లారీ యజమానుల దయనీయ పరిస్థితులపై ప్రభుత్వం ఆలోచించి పన్నుల పెంపును తక్షణమే రద్దు చేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో రామగుండం, పెద్దపల్లి, బసంత్ నగర్, కన్నాల, సుల్తానాబాద్, మందని లారీ యజమానుల సంఘం అధ్యక్షులు కొయ్యడ సుధాకర్ గౌడ్, అబ్దుల్ బారి, బాలసాని శ్రీనివాస్, కంకటి శ్రీనివాస్, కంకనాల తిరుపతి, నల్లవెల్లి సదానందం, ప్రధాన కార్యదర్శులు దామోదర్ రెడ్డి, సోమశెట్టి తిరుపతి, సంతోష్ కుమార్, ఎండి యానిస్ ఖాన్, నగునూరి నాగరాజు, ముత్తునేని స్వామి, లారీ యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా లారీ యజమాన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ చేసినటువంటి కార్యక్రమం కంప్లీట్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా ఇవాళ లారీ యజమానులను దోచుకుని స్టార్ట్ చేసినాయి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఎప్పుడైతే ఆర్థిక వనరులు అవసరం ఉన్నాయో అప్పుడు సమాజంలో ఉన్న ఇతర వర్గాలను వాళ్ళు అడుగుతలేరు. ఏ వాళ్ళ చూపంత కేవలం రవాణా రంగం పైన ఉన్నది. రవాణా రంగంలో కూడా ఏ విధంగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు అంటే డీజిల్ మీద తెచ్చుకుంటారు. దోచుకున్నాడు ఒక్క దగ్గర తెచ్చుకుంటాడు, కానీ నా కొడుకులు సిగ్గు శరము లేకుండా డీజిల్ మీద తెచ్చుకుంటారు, ట్యాక్స్ల రూపంలో తెచ్చుకుంటారు, ఇన్సూరెన్స్ రూపంలో తెచ్చుకుంటారు, ఫిట్నెస్ రూపంలో తెచ్చుకుంటారు. చివరికి పొల్యూషన్ బండ్లు పోతూ ఉంటే పొల్యూషన్ అయితే కానీ గవర్నమెంట్, పాత గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ సిగ్గులని ప్రభుత్వాలు 20,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినవి. ఇవాళ ఈ తెలంగాణలో ఉన్న లారీ ఓనర్లందరం ఇప్పుడు మేము పోయిన ఏసంగి అప్పుడే సమ్మె చేసే వాళ్ళం, కానీ రైతాంగాన్ని చూసి రైతులు ఇంకా ఇబ్బంది పడొద్దని, వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టొద్దని మేము అప్పుడు సమ్మె చేయాలి. ఈసారి ఇప్పుడు సమ్మె వాళ్ళది అయిపోయింది, వాళ్ళ పంట అయిపోయింది, ఇప్పుడు మేము సమ్మెలో పోతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఈ ట్యాక్స్లను వెంటనే తగ్గించాలి. మేము ఏ వస్తువులు కొంటున్నామో, మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వస్తువులు ఏమైనా కొంటున్నామో అన్నింటినీ 28% జిఎస్టీలో చేర్చారు. చేర్చి ఇవాళ రవాణా రంగ స్పేర్ పార్ట్స్ల ద్వారా కూడా మా దగ్గర చాలా పైసలు వసూలు చేస్తున్నారు. మేము ఒకటే మాట అంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా మీ అంతా మేధావి కూర్చొని అన్ని వస్తువులను 4 రకాల జిఎస్టీ రూపంలో విభజించారు. 5% జిఎస్టీ అని, 12% జిఎస్టీ అని, 18% జిఎస్టీ అని, 28% జిఎస్టీ అని మీరు అన్ని వస్తువులు విభజించున్నాం. మీరు ఇవాళ డీజిల్ని 28% జిఎస్టీలో తెమ్మంటున్నాం. మేము 18% కూడా అంటలేము, 28% జిఎస్టీలో కూడా తీసుకొస్తలేరు అంటే ఇంత సిగ్గు క్షణం విడిచిపెట్టి మీ ప్రభుత్వాలు ఎందుకు నడుతారా, ఎందుకు నడుపుకుంటారు? పోయిపోయి మా రవాణా రంగాన్ని తెచ్చుకుంటారు. సొమ్మంత వాది సోకంత మీది వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. ఆ సంక్షేమ పథకాల డబ్బులంతా ఎక్కడికి వస్తున్నాయా? మా రవాణా రంగం నుంచి వస్తున్నాయి. 40,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం. ఆ రూపాయల నుంచే మీరు మాకు పట్టించుకోక, మాకు అడగక, మా యొక్క బాధలు అడగక, మా యొక్క బాధలను పరిష్కరించకుండా మీరు వివిధ సంక్షేమ కార్యక్రమాలు, మీ గెలుపు కోసం ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ గెలుపు కోసం సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ ఆ డబ్బంతా మా ద్వారా వసూలు చేసి ఇవాళ మాకు పట్టించుకుంటలేరు. మొన్న సికింద్రాబాద్లో ఏం జరిగింది? నిరుద్యోగులు కేవలం ఉద్యోగం కోసమే కొట్లాడితే అంత పెద్ద అతి సృష్టించారు. ఇవాళ డబ్బులు ఇచ్చినాం, మేమింత బాధపడాలి? మేము ప్రతి డబ్బు కట్టడంలో మా గురించి వీళ్ళు పట్టించుకుంటారా? మేము కూడా ఎప్పుడో తిరగబడితే ఇక్కడ మొత్తం రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దయచేసి పాకులారా మా యొక్క బాధ లేనండి. ఐఎమ్ ప్లీడింగ్ టు ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ అవర్ కంట్రీ. తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆఫీసులు అన్ని డీటీఓ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం ఏదైతే పిలిపించిందో తెలంగాణ రాష్ట్ర లారీ సంఘం, అందులో భాగంగానే ఈరోజు మేము పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని లారీల సంఘాల నుండి మరి పెద్దపల్లి డీటీఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో మరి పాల్గొన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాలు, జిల్లాలో ఉన్నటువంటి 6 సంఘాల ప్రతినిధులను కూడా, సంఘ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
ఇవాల దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఒక సంవత్సరానికి ఒక లారీకి ఫిట్నెస్ చేయాలంటే 2500 రూపాయలు తీసుకొని ఫిట్నెస్ చేసేటువంటి ఆనవాయితీ ఉండే ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మోటార్ రంగం మీద గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి 30,000 నుండి 50,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇది గతంలో ఎన్నడూ లేదు. ఇప్పటికే కరోనా నుండి ఇప్పటివరకు లారీలు ఎప్పుడూ కూడా రోడ్ మీద సరిగా తిరిగినటువంటి పరిస్థితి లేదు. మీకు తెలుసు ఇయాల డీజిల్ కూడా మరి ఆకాశం నంటి 120 రూపాయల దాకా పోయినటువంటి డీజిల్ రేటు. అలాగే లారీల విడిభాగాలు టైర్లతో సహా అన్ని రకాల విడిభాగాలు ఇవాళ ఆకాశం నంటినాయి. మరి 50 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి కిరాయిలు మాత్రమే ఈరోజు మరి లారీ కిరాయిలు చెల్లించబడతా ఉంది మార్కెట్లో. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక జడ్జితోని మరి కిలోమీటర్కు లారీ ఖర్చు ఎంత వస్తా ఉంది అని ఆ కిరాయి ప్రకారంగా మరి ఒక చట్టం తీసుకొస్తే మాత్రము ఈ రంగం బతకదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఇప్పుడు దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేసే వరకు మేము తెలంగాణలో ఉన్నటువంటి 150-160 సంఘాలు రేపు వచ్చే నెల నుంచి రాష్ట్ర కమిటీ ఏదైతే భవిష్యత్ కార్యక్రమాలను కూడా హైదరాబాద్లో ఉండి నిర్ణయించుకొని వచ్చే నెల నుండి నిరవాధిక సమ్మె కూడా పిలిపియబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగివచ్చి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఖచ్చితంగా నిరవాధిక సమ్మెలో పాల్గొంటామని చెప్పి ఈ ప్రభుత్వాలను దిగివచ్చి ఈ పెంచినటువంటి ట్యాక్సీలను అన్నిటిని కూడా రద్దు చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాలను ఆపమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాలకు మాత్రం ఖచ్చితంగా దిగివచ్చిన చట్టాలను రద్దు చేయాలి. పెంచినటువంటి ట్యాక్సీలను కూడా వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని దీంట్లో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర సంఘ నాయకులు కూడా పాల్గొనాలి, సంఘ సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.